హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మనకి రెగ్యులర్గా దొరికే ఫ్రూట్ బనానా కోసం మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, బనానా తీసుకుంటే మనకి ప్రపంచంలోనే మొత్తానికి రెగ్యులర్గా దొరికే ఫ్రూట్, ఫ్రెండ్స్ మనకి రోజు సీజన్తో సంబంధం లేకుండా మనకి రెగ్యులర్గా దొరికే ఫ్రూట్ బనానా. సో దీంట్లో చాలామందికి బనానా అంటే ఇష్టం ఉండదు. సో అసలు ఎందుకు, ఏమిటి అన్నది, అసలు దాని న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి, మెడిసినల్ వాల్యూస్ ఏంటి, అది తీసుకుంటే ఉపయోగాలు ఏంటి అన్నది మాట్లాడడానికి ఇవాళ నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో బనానా తీసుకుంటే మెయిన్లీ ఇందులో న్యూట్రిషనల్ వాల్యూస్లోకి వస్తే రిచ్ ఆఫ్ పొటాషియం ఫ్రెండ్స్. సో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బనానాలో. 450 mg వరకు ఉంటుంది ఒక మోడరేట్ సైజ్డ్ బనానా తీసుకుంటే. సో పొటాషియం అనేది మెయిన్, కాకుండా మెగ్నీషియం, మ్యాంగనీస్, విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, ప్రోటీన్, ఫోలేట్ అండ్ షుగర్స్ కూడా ఉంటాయి దీంట్లో. సో ఇవన్నీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండడం వల్ల అసలు మనకి యూజ్ ఏంటి, సో మెడికల్గా అది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది మనం మాట్లాడుకుంటే, ఇట్ రిడ్యూసెస్ ద బ్లడ్ ప్రెషర్. సో రిస్క్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్స్ అంటే బ్లడ్ ప్రెషర్ని తగ్గించడం కాదు, బ్లడ్ ప్రెషర్ రాకుండా చేస్తుంది. అండ్ రిస్క్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ రెక్టిఫై చేయడం కాదు, కిడ్నీ స్టోన్సే రాకుండా చేస్తుంది. అండ్ ఆస్మా కూడా రిస్క్ని తగ్గిస్తుంది, ఆస్మా రిస్క్ కూడా, ఆస్మా కూడా రాకుండా చేస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా పక్కన పెడితే అసలు ఆ మెకానిజం ఏంటి, అది ఏ రకంగా చేస్తుంది ఏంటి అన్నది మనం మాట్లాడుకుంటే, పొటాషియం అనేది బాడీలో చాలా యూజ్ఫుల్ మినరల్. జనరల్గా మినరల్స్ మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వర్కింగ్ ఉంటుంది దానికి బాడీలో. సో ఇవన్నీ చూస్తే పొటాషియం అనేది మనకి బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో రెగ్యులర్ లైఫ్లో నార్మల్ పర్సన్స్ ఎవరైనా రెగ్యులర్ లైఫ్లో రెగ్యులర్ డైట్లో బనానా తీసుకోవడం చాలా మంచిది. ఇది అయితే త్రీ కైండ్స్ ఆఫ్ పర్సన్స్ అనే వాళ్ళు బనానా అవాయిడ్ చేయడం చాలా మంచిది. వాళ్ళు ఎవరెవరు అంటే నేను డీటెయిల్గా చెప్తాను, కాస్త వినండి. అయితే పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అలా అని అందరూ కాదు ఫ్రెండ్స్, బనానా బీటా బ్లాకర్స్ వాడుతూ ఉంటారు కొంతమంది. డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు బీటా బ్లాకర్స్ కొంతమందికి. సో ఎవరైతే బీటా బ్లాకర్స్ వాడుతున్నారో వాళ్ళకు బీటా బ్లాకర్స్ వాడటం వల్ల వాళ్ళకి బ్లడ్లో, బాడీలో పొటాషియం లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉండటం అది ప్రాబ్లం కాదు, ఎందుకంటే వాటిని బ్యాలెన్స్ చేయడానికి కావాల్సిన సోడియం బాడీలో ఉంటుంది. సో అక్కడి వరకు ప్రాబ్లం లేదు, ఆల్రెడీ వాళ్ళకి పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మళ్ళీ బనానా తీసుకుంటే మళ్ళీ పొటాషియం లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో కిడ్నీ పైన వర్క్ లోడ్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేయాల్సింది కిడ్నీ కాబట్టి. కిడ్నీ పైన ప్రాబ్లం లోడ్ పెరగటం వల్ల కిడ్నీస్ అనే ఫంక్షనాలిటీ తగ్గుతుంది. సో ఎవరైతే హార్ట్ పేషెంట్స్ బీటా బ్లాకర్స్ వాడుతున్నారో వాళ్ళు బనానా అవాయిడ్ చేయడం 100% సజెస్టబుల్. ఇకపోతే రెండోది, ఎవరైతే అలర్జిక్ రియాక్షన్స్ ఫేస్ చేస్తారో బనానా తిన్నప్పుడు, సో వాళ్ళు కూడా అవాయిడ్ చేసుకోవటం చాలా మంచిది, ఎందుకంటే తిన్న తర్వాత అలర్జీ ప్రాబ్లమ్స్ వచ్చి లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి. సో అంతవరకు తీసుకోవడం కన్నా బనానా తీసుకోకపోవడమే మంచిది వాళ్ళు కూడా డైట్లో. ఇకపోతే ఎవరైతే కిడ్నీ స్టోన్స్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, ఎందుకు అంటే పొటాషియం బ్యాలెన్స్ చేయాల్సింది కిడ్నీయే, కిడ్నీ ఏమో పొటాషియం సోడియం రెండింటినీ బ్యాలెన్స్ చేసి బాడీలో ఎలక్ట్రోలైట్స్ని సమతుల్యం చేస్తుంది. సో అలాంటప్పుడు పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బనానాలో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బనానా తీసుకోవడం సజెస్టబుల్ కాదు. సో రిమైనింగ్ పీపుల్ అందరూ ఎవరైనా కూడా, వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా ఎవరన్నా కూడా రెగ్యులర్ లైఫ్లో బనానా తీసుకోవడం చాలా 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 హెల్దీ. సో ఫ్రెండ్స్, ఎవరికైనా ఇప్పటివరకు బనానా ఇష్టం లేకపోయినా కూడా మెల్లగా షేక్స్ రూపంలో కానీ లేదా ఇంకొక సలాడ్ రూపంలో కానీ ఏదో రకంగా బనానా తీసుకోవడానికి ట్రై చేయండి, అది చాలా మంచి హెల్దీ ఫుడ్. ఇంకా బ్యూటీ టిప్స్లోకి వస్తే మాత్రం, ఒకరోజు మీరు బనానా తీసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఆ రోజంతా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు అండ్ ఫేస్లో గ్లో వస్తుంది. అండ్ బనానా అనేది తీసుకుంటే జనరల్గా కాన్స్టిపేషన్ ఎవరికన్నా ఉంటే, అంటే మోషన్ ప్రాబ్లం ఎవరికన్నా ఉంటే అది కూడా రెక్టిఫై అవుతుంది. అఫ్ కోర్స్ అది జనరల్గా అందరికీ తెలిసిందే. సో ఫ్రెండ్స్, దీస్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ బనానా ఇన్ అవర్ డైట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ హెల్దీ లైఫ్.